కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు అదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా, ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకొని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. తిట్టు. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటారావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చు. గౌడి గేదెకి లాగు చొక్కేసి ఫేసు నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐసి, నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? నువ్వెవరు గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడూ చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులానన్నా. గొడుగులోడా? గొడుగుల వ్యాపారమా అని తేలిక తీసుకురేకు. మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. సుబ్రాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు. అలవేలేనండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్లి మా దొడ్లో పడేసెళ్ళు. ఈడెవడండి బాబు? అది చూడబయ్యా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించవయ్యా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏంటిరా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం బాదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100? అంతేనండి. చాలా చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యా, ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు?
కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గడుగులు 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 గడికాయటి. మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు. నాన్న, పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చింది. పట్టణం నుంచి మహాలక్ష్మి వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వంగారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కళ